నీళ్లు తాగినాక పాలకూరను బాగా నీట్గా చేసుకొని ఇలా వెన్నీళ్ళు వేసుకొని బాగా నీళ్లు మరిగినాయన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం. వేడి నీళ్ళు మొత్తం వంపేసుకున్నాము ఆకుకూరలో నుండి. ఈ ఆకును ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. మొత్తంగా జ్యూసీగా రావాలండి. దానికి ఒక మూడు మిర్చి యాడ్ చేస్తా. మెత్తగా ఇలా గ్రైండ్ పట్టి పెట్టుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మనం పాలక్ పన్నీర్ లో భాగంగా పన్నీర్ ను ఏ విధంగా మన హోమ్ మేడ్ లో మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: పాలు, నిమ్మకాయ. పాలను మరో పెట్టుకుందాం. పాలకూరను మిర్చి పట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టిన అసలేనిది కావాలి మనకు పన్నీర్ కావాలి. పన్నీర్ని ఏ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ పాలను మరగబెట్టుకోవాలా. ఒక అర్ధ లీటర్ పాలు తీసుకున్నా నేను. మనం పాలు ఇరగొట్టుకోవడానికి ఒక నిమ్మకాయ తీసుకుందాం. ఒక నిమ్మకాయను ఇలాగా చేసుకొని కలుపుతూ ఉండాలి. పాలు మొత్తం ఇరగాలి. వెండుకున్నాక ఇలా విరిగిపోతాయి. దీన్ని బాగా నీట్గా మంచి బట్ట పెట్టుకొని ఇలా పోసుకోవాలి. విరిగిన పాలను ఇలా మంచి బట్టతో ఉడవోసుకోవాలి. విరిగిపోయిన పాలను మనం ఒక బట్టలో పెట్టి దాని నీళ్ళల్లో పోయేటట్టు ఇలా ఎత్తి పెట్టుకోవాలా. ఎత్తి పెట్టుకున్నాక 10-15 నిమిషాల కల్లా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. నీళ్ళల్లో వెళ్ళిపోయినాక ఈ బరువు తీసేసి ఇలా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో ఇలాగే పెట్టేస్తే గట్టి పడుతుంది అనమాట. గట్టి పడినాక మనకు కోరిన విధంగా కోరిన ఆకారాలలో తయారు చేసుకోవచ్చండి. ఆ క్యూబ్స్ బాణీ పెట్టుకుని బెల్లం పెట్టుకొని మనం ఈ విధంగా నూనె పోసుకోవాలా, తగినంత పోసుకోవాలా. తర్వాత గింజలు వేద్దాం. వేసుకుందాం. తర్వాత వేసుకుందాం. పాలక్ పన్నీరుకు కావాల్సిన పదార్థాలు మనం నిన్న పాలక పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసినాం. పాలకూరను ఎలా ఉడకబెట్టి ఎలా జ్యూస్ చేసుకోవాలో చూసాం కదా. ఇదో ఇప్పుడు చూడండి, పన్నీరు, ఆనియన్స్, టమోటా, పాలకూరను మనం జ్యూస్ చేసి పెట్టుకున్నాం వెన్నీళ్ళు వేసి. ఇప్పుడు తర్వాత వేసుకుందాం. పన్నీరును దూరంగా వేయించుకున్నాం. పన్నీర్ ముక్కలను రోస్ట్ అయినాయి. పన్నీరు, ఆనియన్స్ వేసుకొని ఇవి కొంచెం వేగనిద్దాం. టమాటా ముక్కలు వేస్తున్నాం. చిటికెడు పసుపు, ఉప్పు తగినంత, ఒక స్పూన్నర సాల్ట్ వేసుకున్నాము టేస్ట్కి సరిపడేంత. ఇవి బాగా వేగాయి. మనం జ్యూస్ చేసి పెట్టుకునే పాలకూరను ఇందులో మిక్స్ చేద్దాం.
पालक पनीर मसाला रेडी अयिंदी इक मसाला वेसी दिंचुकोवडमे लेटु मसाला वेसी कलिपेस्तानु पालक पनीर बटर मसाला रेडी कदा रोटी गानी तंदूरी रोटी चपाती जोन्न रोटी उंटादंडी सूपर।